బిగ్ బాస్ హౌస్లో స్నేహితులు కూడా శత్రువులుగా మారుతున్నారు. ఇక హారికపై అప్పుడప్పుడు పాజిటివ్గా ఉండే అవినాష్ ఆమెకి శత్రువు అయ్యాడు. ఒక విధంగా నామినేషన్లో ఆమె వెన్నుపోటు పొడిచేలా ఉందని హైలైట్ చేసినట్లు అనిపించింది. గుడ్డు తలపై కుట్టి నామినేషన్ చేయాలని చెప్పడంతో అందరూ వారి విలన్స్పై రివెంజ్ తీర్చుకుంటున్నారు. ఇక హారికపై గుడ్డు పగలగొట్టి ఆమెను నామినేట్ చేసిన అవినాష్ హెచ్చరించాడు కూడా. టాస్క్ ఇచ్చినప్పుడు గేమ్ని గేమ్లా ఆడాలి, అలా కాకుండా నువ్వు ఉన్న టీంలో కాకుండా నీకు ఇష్టమైన వాళ్లకు ఫేవర్గా గేమ్ ఆడడం సరైనది కాదు, నాకు ఆ విషయంలో నువ్వు నచ్చడం లేదు, గేమ్ని గేమ్లా ఆడనందుకు నామినేట్ చేస్తున్నానని చెప్పాడు అవినాష్. దీంతో ఒక్కసారిగా వారి మధ్య కూడా శత్రుత్వం పెరిగినట్లు అర్థమైంది. హారిక మొదటి నుంచి ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంది, వీలైనంత వరకు శత్రువులను పెంచుకోకుండా సైలెంట్గా హైలైట్ అవుతుంది. సమయం వచ్చినప్పుడు టాలెంట్ని బయట పెడుతుంది కూడా. కానీ ఆమె అభిజిత్, లాస్యా, నోయల్, సోహెల్ వంటి వారితో ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయడం చాలామందికి నచ్చడం లేదు. ఎప్పుడైనా గేమ్లో గ్రూపులు విడిపోయినా కూడా వాళ్ళకే సపోర్ట్ చేసేది, అది అవినాష్కి చాలా బాగా అర్థమైంది. అందుకే ఆమెని నామినేట్ చేశాడు. మరి హారిక కూడా రివెంజ్ తీర్చుకుంటుందో లేదో నేటి ఎపిసోడ్లో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి.